మేం చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ ఒక వ్యక్తి తనకున్న ఆస్తిపై గల బాధ్యతను మరొకరికి ఎవరికైనా బదిలీ చేయడాన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి అనారోగ్యం చేత కదలలేని పరిస్థితుల్లో తనకు గల ఆస్తిని సంరక్షించమని కోరుతూ మరొకరికి బాధ్యతను అప్పగించడాన్ని పవర్ ఆఫ్ అటర్నీ అంటారు. స్థిర చరాస్తుల్లో దేనికైనా పవర్ ఆఫ్ అటర్నీ రాయొచ్చు, దీన్ని పిఓఏ అని కూడా అంటారు. పిఓఏ వలన ఆస్తిపై ఉన్న హక్కులు బదలాయించబడవు, కేవలం బాధ్యతలు మాత్రమే బదలాయించబడతాయి. బాధ్యతను స్వీకరించిన వ్యక్తిని ఏజెంట్ అని, బాధ్యతను ఇచ్చిన వ్యక్తిని ప్రిన్సిపల్ అని అంటారు. పవర్ ఆఫ్ అటర్నీని రెండు రకాలుగా పరిగణించవచ్చు. మొదటిది స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ, రెండోది జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ. స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఒక వ్యక్తి తనకు గల బాధ్యతను ఒక వ్యవహారం నిర్వహించుకుగాను మరొకరికి బదిలీ చేయటాన్ని స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తాను కోర్టుకు రాలేని పక్షంలో తన కుటుంబ సభ్యుల్ని లేదా స్నేహితులని తన తరపున కోర్టుకు హాజరయ్యేందుకు గాను బాధ్యతను బదిలీ చేయటాన్ని స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటారు. అప్పగించబడిన పని పూర్తి అయిన తర్వాత స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ రద్దవుతుంది. జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఒక వ్యక్తి తనకున్న ఆస్తిపై గల హక్కును పూర్తిగా లేదా పాక్షికంగా లేదా తాత్కాలికంగా ఇతరులకు బదిలీ చేయటాన్ని జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటారు. సాధారణంగా అనేక రకాల వ్యవహారాలు నిర్వర్తించాల్సినప్పుడు జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ చేస్తుంటారు. ఉదాహరణకు ఇంటి పనులు చెల్లించడానికి ఒక వ్యక్తిని నియమించుకోవచ్చు, లేదా ఒక స్థలాన్ని అభివృద్ధి పరిచేందుకు మరొక వ్యక్తికి జీపీఏ ఇవ్వచ్చు. జీపీఏ ఇచ్చిన వ్యక్తి తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసిన జీపీఏని రద్దు చేసుకోవచ్చు. జీపీఏని రద్దు చేసుకోవడానికి ఏజెంట్ యొక్క అనుమతి అవసరం లేదు, కానీ జీపీఏని రద్దు చేసుకునేటప్పుడు ఏజెంట్ కి నోటీస్ ద్వారా తెలపాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఆఫీసులో జీపీఏని రద్దు చేసుకోవచ్చు. అనేక రకాల వ్యవహారాలకు జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వచ్చు. జీపీఏలో బాధ్యతను నిర్వర్తించే ఏజెంట్ కు ప్రతిఫలం అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ జీపీఏలో ప్రతిఫలం గురించి రాసినట్లయితే ఆ డాక్యుమెంటు జీపీఏగా పరిగణించబడదు. జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ మరియు స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ ఈ రెంటిలో ప్రిన్సిపల్, ఏజెంట్ ఇద్దరూ మేజర్లు అయి ఉండాలి. ఇద్దరూ మానసికంగా స్వస్థతగా ఉంటేనే జీపీఏ చెల్లుబాటు అవుతుంది. జీపీఏలో ఏజెంటు తాను నిర్వర్తించవలసిన బాధ్యతను ప్రిన్సిపల్ ఆదేశానుసారం పూర్తి చేయవలసి ఉంటుంది. ఏజెంటు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలులేదు. అప్పగించబడిన ఆస్తికి సంరక్షకుడిగా మాత్రమే ఉండాలి, కానీ తన ఇష్టానుసారం ఎవరికీ అమ్మకూడదు. సేల్ అగ్రిమెంట్ కు జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ. వాస్తవానికి సేల్ కమ్ జీపీఏ అనేది చట్టంలో లేదు. సేల్ కమ్ జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, ఇతర రుసుములు తప్పించుకోవడానికి కొంతమంది ఆ సేల్ అగ్రిమెంట్ కు జీపీఏ అనే పద్ధతిని తెర మీదకు తెచ్చారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. అదేంటంటే 2011 తర్వాత సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లను చెల్లవని తీర్పులో పేర్కొంది. ఎందుకంటే సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డాక్యుమెంటులో పేర్కొన్న ఆస్తికి స్టాంప్ డ్యూటీ ఎంత చెల్లించాలో అంతా చెల్లించకుండా కేవలం జీపీఏ చేసినందుకు అయిన స్టాంపు డ్యూటీ మాత్రమే చెల్లిస్తారు. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 17 ప్రకారం విక్రయానికి అయ్యే పూర్తి రుసుములు చెల్లించకుండా జరిపే సేల్ చెల్లదు. కాబట్టి సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ చెల్లుబాటు అవ్వదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జీపీఏని రిజిస్ట్రేషన్ చేయించవచ్చు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి కూడా. ఒకవేళ జీపీఏని రిజిస్ట్రేషన్ చేయించలేని పక్షంలో జీపీఏని నోటరీ చేయించాలి. జీపీఏ రిజిస్ట్రేషన్ సమయంలో ఇద్దరు సాక్షులు ఉండాలి, ప్రిన్సిపల్, ఏజెంట్ ఇద్దరు కూడా తప్పనిసరిగా ఉండాలి. జీపీఏ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే బాధ్యతలను నిర్వర్తించడానికి ముందుకు వచ్చిన ఏజెంటు మీకు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులే ఉంటే మంచిది. ఇతరులకు బాధ్యత ఇవ్వటం వలన మీరు ఉద్దేశించిన పని దెబ్బతినే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్ పైన సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ అని రాస్తే ఆ డాక్యుమెంట్ చెల్లుబాటు అవ్వదు. డాక్యుమెంట్ పైన జీపీఏ అని మాత్రమే రాయాలి. జీపీఏలో ప్రతిఫలం ముట్టిందని రాయకూడదు. అలా రాస్తే డాక్యుమెంట్ చెల్లదు. ఎందుకంటే జీపీఏ ద్వారా బాధ్యతను నిర్వర్తించే వ్యక్తి ప్రతిఫలం లేకుండా ఆ బాధ్యతను స్వీకరించాలి. అంతేకాకుండా డాక్యుమెంట్లో ఉన్న ఆస్తికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ రుసుములు చెల్లించరు, కాబట్టి ప్రతిఫలం గురించి రాస్తే ఆ డాక్యుమెంట్ చెల్లుబాటు అవ్వదు. ఒకవేళ ఏజెంట్ ఏదైనా అతిక్రమణలు లేక ఆక్రమణలకు పాల్పడినట్లయితే ఏజెంట్ చేసిన పనులకు గాను ప్రిన్సిపల్ కూడా బాధ్యుడవుతాడు. ఉదాహరణకు ఏజెంట్ మున్సిపల్ నిబంధనలను అతిక్రమించి ఏదైనా నిర్మాణం చేపట్టి ఉంటే ఆ మున్సిపాలిటీ వారు చేపట్టే చర్యలకు ప్రిన్సిపల్ కూడా బాధ్యుడవుతాడు. జీపీఏ ఏ పరిస్థితుల్లో చేసుకోవచ్చు? 1, ఇతర వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉన్నప్పుడు. 2, రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోలేనప్పుడు. 3, బ్యాంకు ఖాతాలను నిర్వర్తించడానికి, చెక్కులను జారీ చేయడానికి,
ట్యాక్సులను చెల్లించుటకు వీలుగా ఏజెంట్ను పెట్టుకోవచ్చు. నెంబర్ 4, శారీరకంగా అంగవైకల్యం ఉన్నప్పుడు, తన పని తాను చూసుకోలేనప్పుడు. నెంబర్ 5, ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు, సుదూర ప్రాంతాల్లో నివాసం ఉండి రాలేనప్పుడు. జీపీఏ ఏ సందర్భాల్లో రద్దు అవుతుంది? జీపీఏ రాసిన వ్యక్తి చనిపోతే ఆ జీపీఏ రద్దు అవుతుంది. నెంబర్ 2, జీపీఏ రాసిచ్చిన వ్యక్తి అనుకోకుండా మానసికంగా అస్వస్థుడైతే ఆ జీపీఏ రద్దు అవుతుంది. నెంబర్ 3, ఏజెంట్ మరియు ప్రిన్సిపల్ ఇద్దరూ జీపీఏని రద్దు చేసుకోవడానికి అంగీకరిస్తే జీపీఏ రద్దవుతుంది. నెంబర్ 4, ప్రిన్సిపల్ జీపీఏని రద్దు చేసుకోవడానికి సిద్ధపడి ఏజెంట్ కు నోటీస్ ఇచ్చిన తర్వాత జీపీఏని రద్దు చేసుకోవచ్చు. నెంబర్ 5, కోర్టు ఆదేశానుసారం జీపీఏ రద్దవుతుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు నిర్వర్తించడానికి గాను మరొక వ్యక్తికి జీపీఏ ద్వారా ఆ బాధ్యతను అప్పగించవచ్చు. ఉదాహరణకు, భార్య తన భర్త మీద వేధింపుల కేసు పెడితే, ఆ భర్త విదేశాల్లో లేదా సుదూర ప్రాంతాల్లో ఉండి ఉంటే భర్త మొదటి కోర్టుకు హాజరై కోర్టు అనుమతితో తన తరపున తన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఆ బాధ్యతను అప్పగించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పవర్ ఆఫ్ అటార్నీ చట్టం 1882 పేర్కొన్న విధంగా ఫారం 4 పూర్తి చేసి కోర్టు వారికి సమర్పించాల్సి ఉంటుంది. అలానే ఏదైనా ఆస్తికి సంబంధించి బాధ్యతలను బదిలీ చేయాలనుకుంటే ఫారం 2 ద్వారా ఆ ఆస్తిపై మరెవరికైనా బాధ్యతల్ని బదిలీ చేయవచ్చు. 2011 తర్వాత సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటే ఆ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవ్వదు. సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ డాక్యుమెంట్ ప్రకారం రికార్డుల్లో మ్యూటేషన్ అవ్వదు. ఉదాహరణకు, ఆస్తి పనుని మార్పు చేయరు, భూమి రికార్డుల్లో పేర్లను మార్పులు చేర్పులు చేయరు. జీపీఏ ద్వారా ఆస్తిని అగ్రిమెంట్ మాత్రమే చేసుకోవచ్చు. కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కూడా ఆస్తి యజమాని యొక్క సంతకం, వేలిముద్రలు మీ డాక్యుమెంట్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రిన్సిపల్ చనిపోయిన తర్వాత ఏజెంట్ చేసేటటువంటి లావాదేవీలు చెల్లుబాటు అవ్వవు. అంటే ప్రిన్సిపల్ జీవించి ఉన్నంత కాలం వరకే ఏజెంట్ చేసే లావాదేవీలు చెల్లుబాటు అవుతాయి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.